ఈరోజు మనం విజయవాడకి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సుదీక్షణ్ ఫౌండేషన్ వచ్చాం చూడటానికి. ఇక్కడ ఏంటంటే విమల చిగురుపాటి గారు దాదాపు 2007 సంవత్సరం నుంచి రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో రెగ్యులర్గా వారు చేసేవన్నీ కూడా మనందరం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ఎకరం ఉన్నారు స్థలం తీసుకున్నారు, ఈ స్థలంలో యాక్టివిటీస్ అన్నీ బ్రాడ్ బేస్ చేసి ఇంకా జనానికి అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న షెడ్ కూడా నిర్మించారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు విమల చిగురుపాటి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి, నేను విమల చిగురుపాటి అని. సుదీక్షణ్ ఫౌండేషన్ అనేటువంటి సేవా సంస్థని గత చాలా సంవత్సరాలుగా నేను రన్ చేస్తున్నాను, మీ అందరికీ తెలిసిందే. మా సంస్థ ద్వారాగా ఎన్ఆర్ఐ దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కాలేజీల్లో ఉన్నటువంటి యూత్కి చేయడం, అట్లాగే ఈవేళ యువత ప్రమాదాల వల్ల ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఇతరతర కోర్సులు చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లో కాళ్ళు పోగొట్టుకొని, చేతులు పోగొట్టుకొని, బ్యాక్ బోన్ దెబ్బతిని మంచాలకు పరిమితం అవటం, ఇటువంటివన్నీ మేము చూసాము. అలాంటి వారందరికీ కూడా నూతన జీవితాన్ని ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రోస్టిక్ లెగ్స్ అనేటువంటి ఒక ఇంపోర్టెడ్ లెగ్స్, చాలా ఖరీదైనటువంటి లెగ్స్ను వాళ్ళకి ఇస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళు చదువుకునేలాగా అవకాశాలు కల్పిస్తున్నాం. అదంతా కూడా ఎన్ఆర్ఐ దాతల సహకారంతో మేము చేస్తున్నాం. అట్లాగే ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నటువంటి మా సేవా సంస్థకి స్థిర రూపం తాల్చాలని చెప్పి మేము ఇక్కడ అడవినెక్కలు అనేటువంటి గ్రామంలో ఎకరన్నర పొలం తీసుకున్నాం. దానికి డల్లాస్ మిత్రులు నాకు 31 లక్షలు సహకారం చేశారు. మిగతా అమౌంట్ నేను వేసి ఇక్కడ దీన్ని కొంచెం మిరకాయ పూసి అన్నీ చేసి డెవలప్ చేశాను. చేస్తే ఇక్కడ ఈ ఏరియాలో సిటీకి దూరంగా ఉండడం, యువతకి అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ మేము చూసి ఇక్కడ వారికి ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి మేము మొదలు పెట్టాం. పెట్టి ఇక్కడ లేడీస్కి 2018 సంవత్సరం నుంచి ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సుమారు ఎన్ని గ్రామాలు కవర్ అవుతాయి? 30 విలేజెస్ కవర్ అవుతున్నాయి. మా కార్యక్రమాల నుంచి తెలుసుకుని కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది. ఆ వైద్య శిబిరంలో కళ్ళ ఆపరేషన్లు ఉచితంగా చేపిస్తాం, కళ్ళజోళ్ళు ఇస్తాము, మెడిసిన్స్ ఇస్తున్నాము. అది ప్రతి నెల ఒక రెగ్యులర్ వర్క్లో జరుగుతుంది. ఇప్పటికి మేము 600 మందికి ఫ్రీ ఐ సర్జరీలు చేపించాము. అట్లాగే ఇక్కడ మహిళలకు కూడా వాళ్ళు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలని చెప్పి మేము ఒక వొకేషనల్ సెంటర్ అంటే ట్రైనింగ్ సెంటర్ లేడీస్కి టైలరింగ్ నేర్పడానికి ఇక్కడ ప్రారంభించాం 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 3 బ్యాచ్లు పూర్తయినాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనొచ్చా? ఉమెన్ ఎంపవర్మెంట్ అనొచ్చండి. ఓకే, 3 బ్యాచ్లు పూర్తయినాయి, ఇప్పుడు 4వ బ్యాచ్ రన్ అవుతుంది. ఈ బ్యాచ్ అందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చి తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి 50% సబ్సిడీ మీద మేము మిషన్ ఇస్తున్నాం. ఆ మిషన్లు అన్నీ కూడా ఒక ఎన్ఆర్ఐ దాత వారి యొక్క రూరల్ హోప్ ఫౌండేషన్ ద్వారా సమకూరుస్తున్నారు. అదొక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎంతమంది లేడీస్కి ఇప్పటి వరకు మీరు మిషన్లు ఇచ్చి ఉంటారండి? మేము ఇప్పటి వరకు ఒక 120 మందికి ఇచ్చామండి. ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాచ్కి మళ్ళీ మేము ఇవ్వాలి. అంటే ఒక బ్యాచ్లో ఎంతమంది ఉంటారు? బ్యాచ్కి 40 మందిని పెడుతున్నాం. ఈ బ్యాచ్లో మాత్రం 30 మందే ఉన్నారు. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వీళ్ళకి మిషన్లు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి పంపిస్తాం. కొంతమంది వాళ్ళు అక్కడక్కడ పనిచేసుకుంటున్నారు, కొంతమంది స్వయంగా. ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు కంప్యూటర్ కోర్సెస్ అన్నారు కదా యూత్ కి, అంటే దాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనొచ్చా మనం? ఎస్ అండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఎంఎస్ ఆఫీస్ అటువంటి. కాబట్టి ఇది సిటీగా దూరంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఇంటర్ డిగ్రీ 10th ఇలా చదివేసి ఉద్యోగాలు రాక ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా మనం ఏదైనా యువతకు శిక్షణ ఇస్తే వాళ్ళు జీవనోపాధి పొందుతారనే ఒక ఆలోచనతో మేము ఇప్పుడు త్వరలో ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఇక్కడ ప్రారంభించాలని మొదలు పెట్టాం. దాంట్లో ఈ ఎంఎస్ ఆఫీస్, డిటిపి, సి లాంగ్వేజ్, యానిమేషన్స్ ఇలాంటి అన్ని జాబ్ కోర్సులు అన్ని నేర్పించాలని చెప్పి మేము ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దానికి కూడా మీరు అంతా సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఏది అకామిడేషన్ లేదు కదా, అవన్నీ ఎట్లా చేస్తారు? దానికోసమే ఇప్పుడు మేము దాతల్ని చేరుకోవాలని చెప్పి, అంటే బిల్డింగ్ రూమ్ కంప్యూటర్కి ఒక 4 రూమ్స్ వేసి, తర్వాత కొన్ని ఒక 40
డెస్క్టాప్లు కావాలి మాకు, తర్వాత ఏమో ఫర్నిచరు, టేబుల్స్, ప్రొజెక్టరు, ఇటువంటివన్నీ కూడా ఆ సెంటర్ ఓపెన్ చేయాలంటే మాకు చాలా అవసరం. అవన్నీ కూడా సుమారుగా ఎంత బడ్జెట్ అవుతుందంటారు ఇప్పుడు? దాదాపు ఇవన్నీ కూడా మనకి ఒక 60 లక్షల వరకు అవ్వచ్చు అనేది మా ఉద్దేశం. సో మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా మనకి ఈ రూమ్లు అయ్యి సమకూర్చుకుంటే మీరు 4 రకాల యాక్టివిటీస్ చేస్తున్నట్టు మాకు అర్థం అవుతుంది. ఒకటి ఏంటంటే రోడ్ సేఫ్టీ మీద వర్క్ చేస్తున్నారు, రెండోది ఐ క్యాంప్స్ అంటే ఏంటి క్యాటరాక్ట్ ఆపరేషన్స్, స్పెక్ట్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో మూడోది ఏంటంటే ఇప్పుడు ఈ టైలరింగ్ క్లాసెస్ రన్ చేస్తూ వాళ్ళకి 50% సబ్సిడీ మీద మిషన్లు ఇస్తున్నారు. అదేవిధంగా నాలుగో కార్యక్రమం కింద ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చుట్టుపక్కల ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్ని కూడా ఈ ఎకరం ఉన్నర స్థలంలో మీరు ఆ రూమ్స్ అన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ చేద్దామని. అంతే కదా, వండర్ఫుల్ అండి. చాలా మంచి ఆశయాలతో చేస్తున్నారు, మంచి, చాలా మందికి ఉపయోగపడేది. పర్టికులర్గా మీరు రూరల్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు కూడా మేడం చెప్పారు కదా ఈ కార్యక్రమాలు ఏం చేస్తారు అన్ని చెప్పారు. అయితే ఈ ట్రస్ట్తో పాటు నేను దాదాపు మొదటి నుంచి కూడా నేను అసోసియేటే ఉన్నాను, నేను పనిచేస్తున్నాను వారికి, నా మీ ఇద్దరం సహకారంతో ఇదంతా నడుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సంస్థకి విమలా చిగురుపాటి గారు ఫారిన్ ఫండ్స్ డొనేషన్ వస్తున్నందువలన ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్లు, ఏటీజీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకున్నారు. ఎవరు డొనేట్ చేసినా కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, అలాగే ఫారినర్స్ డొనేట్ చేయడానికి ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్ ఉంది. కావున ఇప్పుడు మనకి ఏంటంటే ఇమీడియట్ నీడ్ వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి రూములు వేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి. ఆ రూములకి దాదాపు ఒక 60 లక్షలు ఖర్చు అవుతుంది. సో 60 లక్షలే కాకుండా మళ్ళీ దానికి కావాల్సిన ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ప్రొజెక్టర్లు ఇలాంటివన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కంప్యూటర్ కోర్సెస్ రన్ చేయడానికి కావాల్సిన అన్నీ కావాలి. సో అవన్నీ కూడా నెమ్మదిగా సమకూర్చుంటారు. ముందుగా రూముల కోసం కావాల్సిన ఫండ్స్ ఎన్ఆర్ఐఎస్ దగ్గర నుంచి వారు ఆశిస్తున్నారు. సో నేను కూడా ఒక సివిల్ ఇంజనీర్ని, అందువలన ఇక్కడ జరిగేదంతా కూడా నేను కూడా చూస్తూ ఉంటాను. అందువలన మన అందరం కూడా అంటే ఏంటి మీరందరూ ప్రపంచంలో ఎక్కడున్నా మీరు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం ద్వారా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. నేను టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాను, అలాగే మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. వారు రాత్రి పగలు కష్టపడుతూ ఇవన్నీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. అందువలన మరొకసారి మనందరం కూడా వారి ఆశయాన్ని మీరు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఈ జరిగే క్రమంలో ఎప్పుడైనా కూడా మీరు అడవినెక్కలం కేవలం విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో మీకు ఈ గూగుల్ లొకేషన్ కూడా అందరికీ షేర్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. వారికి విమలా చిగురుపాటి గారి ఫోన్ నెంబర్ మీకు ఈ వీడియోలో ఉంటుంది. సో వారి కాల్ చేస్తే వారే మీకు కావాల్సి చూపించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారని తెలియజేస్తున్నాను. అందువలన మనందరం కలిసి దీన్ని సక్సెస్ చేయాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.